రిఫ్లక్స్ అనే సమస్య గురించి చాలా మంది అడుగుతుంటారు. రిఫ్లక్స్ అంటే ఏంటంటే అన్నవాయిక, స్టమక్, ఈ రెండిటి మధ్యలో మనకి మూవ్మెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోవాలి. ఎప్పుడు వన్ వే ఫ్లో ఉండాలన్నమాట. అంటే తిన్న ఫుడ్ కిందకే పోవాలి కానీ రివర్స్లో రాకూడదు. ఈ రివర్స్లో వచ్చినప్పుడే మనకి రకరకాల సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. దీన్నే రిఫ్లక్స్ అంటాం. రకరకాల సింప్టమ్స్ ఏంటంటే గ్యాస్ ఒకటి పైకి వచ్చినప్పుడు తేన్పులు అంటాం, ఆర్ బేకోట్లు అంటాం అన్నమాట. సో కిందకి పోయిన గ్యాస్ మళ్ళీ రివర్స్లో రావటం. కిందకి పోయిన గ్యాస్ ఏం కావాలి, మనం మింగుతాం, మనం మాట్లాడేటప్పుడు బోన్ చేసేటప్పుడు ఎయిర్ అనేది మింగుతాం, అది పొట్టలో కొని కానీ పేగుల్లో కానీ అబ్జార్బ్ అయిపోవాలన్నమాట. అట్లా కాకుండా కిందకు పోయిన గ్యాస్ అలా పైకి రావటం, దాన్ని ఏరోఫేజియా అనే కండిషన్ అంటాం. ఏరోఫేజియా కాకపోయినా మామూలుగా ఇప్పుడు మనం బోన్ చేసేటప్పుడు మింగిన గ్యాస్ కూడా తిరిగి రాకుండా ఉండడానికి మనకి ఒక సెల్ఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది అన్నమాట బాడీలో. ఏంటంటే ఫుడ్ పైప్ తర్వాత ఒక జంక్షన్ ఉంటుంది అన్నమాట ఫుడ్ పైప్కి స్టమక్ మధ్యలో, అదేంటంటే మింగంగానే మూసుకుపోతుంది. అట్లా లేని వాళ్ళకి రిఫ్లక్స్ వస్తుంది. ఎయిర్ రావటాన్నేమో మనం బేకోట్లు అంటాం, ఆర్ బర్బ్స్ అంటాం, ఆర్ బెల్చింగ్ అంటాం. రెండోది ఏంటంటే పసర వస్తూ ఉంటుంది. ఛాతిలోకి వచ్చినప్పుడేమో కొంతమందికి మంటలాగా ఉంటుంది, కొంతమందికి సివియర్ పెయిన్ లాగా కూడా ఉంటుంది. అదే నోట్లోకి వస్తే ఏంటంటే చేదుగా ఉంటుంది, ఒక్కొక్కరికి మంటగా ఉంటుంది, కొంతమంది ఊసేస్తారు. మూడోది సాలిడ్స్ కూడా వస్తూ ఉంటాయి. గ్యాసెస్ రావటం ఏమో బర్బ్స్ అంటాం, ఆర్ బేకోట్లు అంటాం. లిక్విడ్ వస్తేనేమో పసరంటాం, ఆర్ హార్ట్ బర్న్, రిగర్జిటేషన్ అంటాం. నెంబర్ 3 సాలిడ్స్ కూడా రిగర్జిటేట్ చేయొచ్చు, అంటే తిన్న మెతుకులు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే ముక్కులోంచి కూడా వచ్చేస్తుంది నీరు మెతుకులు. ఇవి యూజువల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వస్తుంది. చాలామందికి మెతుకులు నోట్లోకి రావటం, ఎస్పెషలీ తినంగానే పడుకున్న వాళ్ళకి ఈజీగా నోట్లోకి మెతుకులు వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ రిఫ్లక్స్కి కారణం అండి. రిఫ్లక్స్ ఎందుకు వస్తుందంటే ఇందాక నేను అన్నట్టు ఆ ప్రొటెక్టివ్ మెకానిజం ఏదైతే ఉంటుందో బాడీలో, కిందకే ఫుడ్ మనం ఒకసారి మింగిన ఫుడ్ కిందకే పంపించేది కానీ రివర్స్లో రాకుండా ఉండే ప్రొటెక్టివ్ మెకానిజం డిస్టర్బ్ అయినప్పుడు వస్తుంది అన్నమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే డైట్ అండి. రెగ్యులర్ డైట్ లేని వాళ్ళకి ఆర్ లేడీస్కి యూజువల్గా ప్రెగ్నెన్సీ తర్వాత ఆర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆర్ హయాటస్ హర్నియా అనే ప్రాబ్లం, అంటే పొట్ట కొంచెం పైకి జారుతుంది అన్నమాట ఛాతిలోకి, ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అవుతుందండి. ఇదే కాకుండా ఈ రిపీటెడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి అన్నవాయికి మూసుకుపోతుంది అన్నమాట, స్ట్రిక్చర్ అంటాం. అట్లాంటి వాళ్ళకి అసలు దిగటమే ఫుడ్ కష్టంగా ఉంటుంది, మళ్ళీ రివర్స్లో వచ్చేస్తూ ఉంటుంది. సో రిఫ్లక్స్ అనే సమస్య 40 ఇయర్స్ కంటే తక్కువ, అంటే 40 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎప్పుడన్నా వచ్చే రిఫ్లక్స్ని యాంటాసిడ్ సిరప్స్తో అట్లా ట్రీట్ చేసుకోవచ్చు. కానీ రిపీటెడ్గా రిఫ్లక్స్ వస్తున్నా, లేకపోతే న్యూ ఆన్సెట్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం, 40 తర్వాత మాత్రం న్యూ ఆన్సెట్ రిఫ్లక్స్ అంటే కొత్తగా వచ్చే సిమ్టమ్స్తో పాటు కొన్ని రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అని కూడా చెప్తుంటాం. అంటే మింగుడు పడకపోవటమో, మింగినప్పుడు నొప్పి రావటమో, లేకపోతే ఎప్పుడైనా బ్లడ్ పడటమో, ఈ రిఫ్లక్స్ దాంట్లో బ్లడ్ రావటమో, ఆర్ వెయిట్ తగ్గటమో, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం హై రిస్క్ సిమ్టమ్స్ ఆర్ రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటాం. ఖచ్చితంగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఎప్పుడన్నా ర్యాండమ్గా వచ్చే రిఫ్లక్స్ని సొంతగా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. మెయిన్గా లైఫ్ స్టైల్ తోటి ట్రీట్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ ఏంటంటే స్మాల్ మీల్స్ రిపీటెడ్లీ రాదర్ దెన్ లాంగ్ ఫాస్టింగ్ చేసేసి ఒకేసారి లార్జ్ మీల్ తీసుకోవటం కంటే స్మాల్ మీల్స్ రిపీట్గా తీసుకోవడం, అండ్ తిన్న వెంటనే పడుకోకూడదండి. రిఫ్లక్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆ రిఫ్లక్స్ ప్రాబ్లం ప్రివెంట్ చేయడానికి కూడా తిన్న వెంటనే పడుకోకూడదు. ఏంటంటే పొట్టలో ఉన్న ఫుడ్ డైజెస్ట్ అయ్యి మూమెంట్ అనేది కిందకి వెళ్ళాక పడుకుంటే ఏంటంటే ఆ రిఫ్లక్స్ అనే సమస్య తక్కువ వస్తూ ఉంటుంది. ఆయిలీ ఫుడ్ ఒకటి తగ్గించుకోవాలి రిఫ్లక్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఆయిల్ డైజెస్ట్ అవ్వడానికి, ఆయిల్ ఉన్న ఫుడ్ స్టమక్ నుంచి ఎంప్టీ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి రిఫ్లక్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో స్మాల్ మీల్స్ రిపీటెడ్లీ అండ్ గుడ్ ఫుడ్ హైజీన్. ఎసెన్షియలీ ఫుడ్ హైజీన్ అంటే నాట్ జస్ట్ ఈటింగ్ క్లీన్ ఫుడ్, ఈటింగ్ ద రైట్ ఫుడ్, రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఆల్సో కౌంట్స్ ఎస్ ఫుడ్ హైజీన్.